కానీ కానీ మన రిజర్వేషన్లు మాత్రం పట్టించుకోలేదు. అది ఇవాల్టికి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంటే పెద్దలు జ్ఞానేశ్వరన్న కొట్లాడుతున్నాడు, నేను కూడా దాన్ని ఇంప్లూడ్ అయిపోయి నేను కూడా కొట్లాడుతున్నా. అనేక సార్లు చెప్పినాం, బీసీ కమిషన్, తెలంగాణలో ఉన్న బీసీ కమిషన్ ఇక్కడున్న ముదిరాజుల స్థితిగతుల గురించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. కానీ 9.5 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూడా మరి వారు చెప్తా ఉంటారు, ముదిరాజు తల్లి పాలు తాగిన బిడ్డలని చెప్తాడు, నా చింతమడకలో నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ముదిరాజని చెప్తారు, నన్ను సిద్ధిపేటలో గెలిపించిన వాళ్ళంతా కూడా ముదిరాజని చెప్తాడు. కానీ ఆ సమస్య పరిష్కారం కాలే, ఆ సమస్య పరిష్కారం కాలే. నేనే ధైర్యం చేసి ఒక పని చేసిన, లాభం లేదు, పదవుల కోసం పదవుల కోసం పెదవులు ముయ్యద్దు, ఎక్కడో కాడ ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి భావించి ఆనాడు నిజాం కాలేజ్ గ్రౌండ్ నాకు తెలిసి ఆ డేట్ కూడా డిసెంబర్ 18వ తారీఖు భాస్కర్ డిసెంబర్ 18వ తారీఖు. మీరు మనోళ్ళేనా మండల, మరి మండలే మండలు అయితే బయటికి పోండి, మండలి సపరేట్కోండి, స్లోగన్ తర్వాత ఇద్దాం. ఇవాళ 2016 డిసెంబర్ 18వ తారీఖు నాడు లక్షలాది మందితో నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాం, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీటింగ్ మొదలు కాలే మనది, మన సమస్య మీద 2005లో మొదలైతే ఆ సమస్య పరిష్కారం కాకపోతే 2016 డిసెంబర్ 8వ తారీఖు నాడు పెద్ద సభ పెట్టినాం, ఆనాడే చెప్పినాం ఈ సమస్య పరిష్కారం కాదు చెప్పినాం. 2016పై 8 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీ అధికారులకు మీకు ఆ బీసీ కమిషన్కు ఈ సమస్య మీద పట్టించుకునేటువంటి సోయి ఉందా లేదా అని చెప్పి లక్షలాది మంది మా ముదిరాజు బిడ్డలో అడుగుతున్నమాట వాస్తవం కాదు చెప్పండి. ఇవాళ ఎప్పుడు మందిది మాకు కావాలని చెప్పి అడిగే జాతి కాదు ఇది, మాది మాకు మాత్రమే కావాలనే జాతి. ఇవాళ వాళ్ళు అంటారు నీ పార్టీలో ఒక్క ముదిరాజు బిడ్డ కూడా ఎలిజిబిలిటీ లేదా, లేడా మా నీలమ్మలు, లేకుండా మా శ్రీనివాసు, లేకుండా మా పులిమామిడి రాదు, ఎంతమంది ఉన్నారే. ఇవాళ 2004లో నాకు టికెట్ ఇచ్చినప్పటికి కూడా